జనసేన శ్రేణుల్లో యాత్ర నింపిన జోష్ అంతా ఇంతా కాదు యాత్రకు ముందు యాత్రకు తర్వాత అన్నట్లు కనిపిస్తోంది సీన్ ఆ పార్టీలో రెండో విడత యాత్ర సక్సెస్ కావడంతో ఇప్పుడు మూడో విడతపై పవన్ స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు ఈసారి విశాఖ నుంచి యాత్ర స్టార్ట్ చేయబోతున్నారు యాత్ర ఏర్పాట్లపై సమీక్షించేందుకు ఆ పార్టీ నేత నాదండ్ల మనోహర్ విశాఖ జిల్లా జనసేన నేతలతో సమావేశమయ్యారు యాత్రను సక్సెస్ చేయాలని సూచించారు ఇక మూడో విడత యాత్రకు పవన్ విశాఖనే ఎంచుకోవడం వెనుక ప్రత్యేక కారణాలు ఉన్నాయి ఉత్తరాంధ్రలో జనసేనకు పట్టు ఉన్న జిల్లాల్లో విశాఖ టాప్ లో ఉంటుంది ఇక్కడ పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు మాట అందుకే ఉమ్మడి విశాఖ జిల్లాపై పవన్ స్పెషల్ ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది గతంలో గాజువాకు నుంచే పోటీ చేసి ఓడిపోయారు పవన్ అయినా సరే విశాఖపై తన అభిమానం ఆశను చంపుకోలేదు వీలు చిక్కిన ప్రతిసారి ఇక్కడికి వస్తూనే ఉన్నారు గతంలో పవన్ వైజాగ్ వచ్చినప్పుడు జరిగిన రచ్చ అంతా ఇంత కాదు ఉన్న హోటల్ నుంచి పవన్ బయటకు రాకుండా ప్రభుత్వం అడ్డుకుంది ఆ సమయంలో జనసేన శ్రేణులు పవన్ కు అండగా నిలిచాయి అందుకే ఇక్కడి నుంచి వైసీపీకి షాక్ ఇవ్వాలని సేనాని డిసైడ్ అయినట్లు కనిపిస్తున్నారు ఇక అటు గాజువాక విశాఖపట్నం నియోజకవర్గాలపై పవన్ కు ఆసక్తి ఉన్నట్లు కనిపిస్తోంది తాను పోటీ చేయాలని భావిస్తున్న నియోజకవర్గాల్లో గాజువాకు కూడా ఉంది గతంలో ఆయనకు హ్యాండ్ ఇచ్చిన స్థానిక ఓటర్లు ఈసారి మాత్రం సానుకూలంగానే ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి దీంతో పవన్ మరోసారి గాజువాగు చేసినా సర్ప్రైజ్ అవ్వాల్సిన పైగా ఇక్కడ వైసీపీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఋషికొండను బోడికొండ చేయడంతో పాటు కబ్జాలు బెదిరింపులతో స్థానికుల్లో అధికార పార్టీపై వ్యతిరేకత కనిపిస్తోంది అదే సమయంలో పవన్ జనసేన విషయంలో సానుకూలత కనిపిస్తోంది దీంతో ప్రస్తుతం తనకు అత్యంత అనుకూలంగా ఉన్న జిల్లాలపైనే పవన్ ఫోకస్ చేశారు ఇతర చోట్ల గెలిచే ప్రయత్నాలు చేయడం కన్నా గెలిచే అవకాశాలు ఉన్న వాటిని చేచార్చుకోకూడదు అనే ఆలోచన ఆయనలో కనిపిస్తోంది అందుకే మొదటి రెండు విడతల యాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి సాగింది ఇప్పుడు విశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టింది కూడా అందుకే